చూశాను ఇందాక మీడియాలో. అసలు ఆయన మాట్లాడిన మాటకు అర్థమేంటో నాకు అర్థం కాలేదు ఫస్ట్. అంటే కిరాణా షాపులు అంటే ఆయనకి చులకనగా కనపడిందా? ఇప్పుడు టికెట్ రేట్లు తగ్గిస్తే ప్రజలు అవమానపరచడం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. టికెట్ రేట్లు పెంచితే ప్రజల్ని గౌరవించడమా? ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే ఏ వ్యవస్థ కూడా ప్రజల మీద భారం వేయకుండా చూడడం అనేది ప్రభుత్వాల బాధ్యత. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తారు, ప్రైవేట్ హాస్పిటల్కి, అక్కడ అధికంగా ఫీజులు వసూలు చేయకూడదు అనేది రూల్ ఉంటుంది. అలాగే సినిమాకి వెళ్తారు, ఇవాళ సినిమా థియేటర్కి వెళ్తే ఒక సగటు ప్రేక్షకుడు టికెట్ దగ్గర మొదలుకొని పార్కింగ్ దాకా ఏ విధంగా పీడిస్తున్నారో మీకు ఎవరికైనా అనుభవం ఉందిగా. పార్కింగ్ ఫీజు 30 నుంచి 70 రూపాయలు. అక్కడికి వెళ్ళి ఒక పాప్కార్న్ ప్యాకెట్ మీరు కొనిపెట్టాలంటే పిల్లలకి 50 నుంచి 350 థియేటర్ సైజుని బట్టి, ఒక కూల్ డ్రింకు 50 నుంచి 100 రూపాయలు. టికెట్లు సమయానుకూలంగా ఏదో పెంచుకుంటా ఉన్నారు. టికెట్లని ధరలు నియంత్రించడం అనేది కూడా ప్రభుత్వ బాధ్యతే. ఇంతకాలం దాన్ని ఎవరో మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం మాట్లాడితే మీకేదో కక్ష సాధింపు కింద మాట్లాడుతున్నారు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఆయన నాని గారు ఏం మాట్లాడారో నాకైతే అర్థం కాలేదు. కిరాణా షాపులు బెటర్ మాకన్నా కలెక్షన్స్ అంటే అర్థం ఏంటి? అంటే కిరాణా షాపులు తక్కువనా ఆయన ఉద్దేశంలో? కిరాణా వ్యాపారంలో ఎంత మార్జిన్ ఉంటుంది, ఏంటి ఉంటుంది అనేది ప్రజలకు కూడా తెలుసు. థియేటర్లో టికెట్లు ఇవంతా పెద్ద డిబేటబుల్ డిస్కషన్, ఇది పెద్ద చర్చనీయాంశం. ఇది కంగారుపడి వాళ్ళే మాట్లాడుకుని వాళ్ళే వివాదాలు చేసుకుంటున్నారు తప్పించి ఇందులో ఏమీ లేదు. ఇప్పుడు థియేటర్లు తనిఖీలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. థియేటర్లు తనిఖీలు చేయకపోతే ప్రజారోగ్యాన్ని ఎవడు చూస్తాడు? టాయిలెట్స్ కడుగుతున్నారు లేదా చూడొద్దా ప్రభుత్వం? అంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు మాకు అర్థం కావట్లే. చూశాను ఇందాక మీడియాలో చూశాను, ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, అన్ని వ్యవస్థల్ని చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రైన్ ఎక్కుతాం, ట్రైన్లో 4 క్లాసులు ఉంటాయి. 1st క్లాసు, 2nd క్లాసు, 3rd క్లాసు, జనరల్ బోగీ ఉంటుంది. జనరల్ బోగీలో 25 రూపాయలు ఉన్న టికెట్ మీకు అదే 1st క్లాస్లో ప్రయాణం చేస్తే అదే 25 రూపాయల టికెట్ 200 ఉంటుంది. థియేటర్ కూడా అంతే, నేల టికెట్కి 1 రేట్ ఉంటే బాల్కనీకి అప్పర్ క్లాస్కి ఇంకొక రేట్ ఉంటుంది. సరే, రేట్లు ఇప్పుడు అది సబబా కాదా ఎక్కువ తక్కువ అనే డిస్కషన్లో నెలను ఆ సబ్జెక్ట్ వేరే మంత్రి గారు ఉన్నారు. కానీ నాని గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మీరు అడిగిన దానికి నేనైతే ధరలు తగ్గితే ప్రజలను అవమానించడం ఎలా, అవమానించినట్టు ఎలా అయిందనేది నాకైతే అర్థం కావట్లేదు.